నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ అనంతరం వైసీపీ నాయకుల బాడీ లాంగ్వేజ్ మారిపోయిందని, ప్రెస్టేషన్కు లోనై ఈవీఎంలు ధ్వంసం చేయడం, దాడులు చేయడం చేస్తున్నారని అన్నారు. రాష్టంతో పాటు నెల్లూరులో వైసీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని, పోలీసు వ్యవస్థల్ని అధికారుల్ని పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన వీరంగం సృష్టించారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ రాకముందే గిరిజన కుటుంబాలకి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆర్థిక సాయం చేస్తే ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి వక్రీకరించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే సర్వేపల్లి ప్రజలు కాకానిని చీకొడుతున్నారని ఎద్దేవా చేశారు. జూన్ 4 జరిగే కౌంటింగ్ లో కలెక్టర్, ఎస్పీలు మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు వ్యవస్థలను కాపాడాలని అజీజ్ కోరారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్త చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాస్తున్నట్లు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తర్వాతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఈవీఎంలు పగలు కొట్టే కాడ నుంచి దాడులు చేసేదాకా ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చేస్తున్నారు. ఈ నెల్లూరులో కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచో సోమిరెడ్డి గారు చెప్తానే ఉన్నారు, వీళ్ళ అరాచకాలకి హద్దులు లేవు అని చెప్పి. పోలీస్ వ్యవస్థల్ని అధికారులను పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలపైన మొత్తం వీరంగం సృష్టించారు వీళ్ళు. ఈరోజు ఎన్ని మద్యం రైస్ మిల్లుల్లో, ఆ ప్రతి గ్రామంలో మద్యం పట్టిస్తే దానిపైన కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఆయన రేవు పార్టీయో, ఆయన చెరువు కట్ట కింద పార్టీయో, అవి మాకు సంబంధంలే, ఇది ఆయన చూసుకుంటాడు. మేము అడిగేది ఒక పేద ఎస్టీ కుటుంబానికి ఎన్నికల కోడ్ ముందు, ఇది కోడ్ రాకముందు వాళ్ళకి చెప్పులు వేసుకోవడానికి పరిస్థితి లేదంటే మానవత దృక్పథంతో హెల్ప్ ఎవరైనా చేస్తారు. అంటే ఇక్కడ ఏం లేదు, కౌంటర్ కేసు, ఇది కౌంటర్ కేసు. ఆయన అక్కడ రెడ్ హ్యాండెడ్గా డబ్బులు పంపిణీ చేసింది పట్టుకున్నారు, దానికి ఆయన పైన కేసు ఉండకూడదు అని చెప్పి కౌంటర్ కేసు పెట్టడం. ఇంకా మారట్లా వీళ్ళు, ఇంకా 4 రోజులు ఉంది, అయినా వీళ్ళ స్వభావము ఆ పాత రోజుల్లాగానే ఉంది. మారాలి, ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు ఈ చేష్టాలకి. ముఖ్యంగా ఈ సర్వేపల్లి ప్రజలైతే చీకొడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ఇప్పుడు దాకా చేసే పనులు ప్రజాహితమైన పనులు ఏమని చేశారండి? ఎక్కడ చూసినా మీరు ఎప్పుడు చూడండి, పోటు గొడవలు, ఇక్కడ చూస్తే ఇసుక దొంగతనం చేసేయడం, అక్కడ చూస్తే ల్యాండ్లు రాయించేసుకోవడం, స్వాతి అనే ఒక ఎంఆర్ఓ కానీ మీ అందరికి తెలుసు సస్పెండ్ అయింది, ఇంకో ఒక దగ్గర చూస్తే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని సస్పెండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు, పేద మత్స్యకారుల యొక్క అక్వాకల్చర్ పాండ్స్ని నిలబడి దాన్ని ధ్వంసం చేశారు కోట్లాది రూపాయలు. ఇప్పుడు చూస్తే మొన్నటిదాకా చూసాం క్వాడ్స్, వాళ్ళు వాళ్లే కొట్టుకోవడం, వాళ్ళు వాళ్లే తిట్టుకోవడం, వాళ్ళు వాళ్లే బయటకు చెప్పుకోవడం. అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఎగతాళైపోయింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి, అది మట్టి అయినా మశానమైనా కంకర అయినా ఈ ప్రజలదే అది. వాళ్ళెవరో దొంగతనం చేస్తూ ఉంటే మనకెందుకులే అనుకుంటున్నారు అందరూ. ఈ యొక్క అవినీతిల్ని అన్నిటినీ రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నిటినీ ఆరా తీస్తాం, ఎవరిని వదిలేది లేదు. అధికారులకు ఇప్పుడు కానీ చెప్తున్నాం, రేపు ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు ముందు మీకు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కానీ, ఇందాకే రవిచంద్ర గారు చెప్పారు, మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టుంది. ఇప్పుడు మీకు మీరు కాపాడుకుంటూ, ఇది కలెక్టర్ గారు ఎస్పీ గారు మీకు మీరు కాపాడుకుంటూ వ్యవస్థని కాపాడండి, సజావుగా రేపు ఎన్నికలు కౌంటింగ్ జరిగేటట్టు చూడండి, ప్రత్యేకంగా ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్స్ని జాగ్రత్త చేయండి, ఇక్కడ ఉండే వీళ్ళ ఫ్రస్ట్రేషన్లో ఏమైనా చేసుకునే పరిస్థితులు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ గారికి కానీ మేము ఇప్పుడు మెయిల్ పెట్టబోతున్నాం, అవసరమైనంత తగినంత ప్రొటెక్షన్ ఇచ్చి కౌంటింగ్ ప్రక్రియని సజావుగా నడపాలని కానీ కోరుకుంటున్నాం.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.